హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ క్యాంటీన్ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరం కానీ, వెహికల్ రేట్ పరం కానీ, వెహికల్ లొకేషన్ పరం కానీ మాట్లాడేసుకోండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ క్యాంటీన్ వెహికల్ అయితే మన ముందుకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011లో ఈ వెహికల్ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో తీసుకున్న తర్వాత ఈ వెహికల్ని ప్రతి ఒక్క రిపేర్స్ అయితే చేయించాలని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్కి ప్రతి ఒక్క ఇప్పుడు మొబైల్ క్యాంటీన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్కి చెప్తున్న రేట్ వచ్చేసి 350,000 చెప్తున్నారు. సో ఏదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది హైదరాబాద్లో అవైలబుల్లో అయితే ఉంది. సో దీన్ని వేరే స్టేట్ వాళ్ళు కొన్నారు. సో అక్కడ నుండి మళ్ళా తెలంగాణ స్టేట్ వాళ్ళు కొనేసారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో, వీడియో కింద టైటిల్లో లేదంటే డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరం కానీ, వెహికల్ రేట్ పరం కానీ, వెహికల్ లొకేషన్ పరం కానీ మాట్లాడేసుకోండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసివేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.